గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే అండ్ వెల్కమ్ టు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 2900. ప్రేక్షకులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. వెల్కమ్ టు స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ క్రెయిన్ మ్యాజిక్. ఈ రోజు రిపబ్లిక్ డేని మరింత స్పెషల్ చేయడానికి, మీ హాలిడేని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి నలుగురు సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళతో పరిచయాలు పెంచుకుందాం. హాయ్ భారతి. హాయ్ సుమా. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను భారతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్ భారతి. అండ్ నా పేరు భారతి అండ్ నేను విజయవాడ నుంచి వచ్చాను. అండ్ కొన్ని న్యూ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు, మూవీస్ అండ్ సీరియల్స్. ఓకే. నా భారతి ఉండడం హైదరాబాద్ లోనే ఉంటున్నారు మీరు? హైదరాబాద్ అండ్ విజయవాడ. అండ్ నేను స్టేజ్ షోస్ చేస్తాను మీలాగే. మీ ఎంత పెద్ద యాంకరింగ్ కాకపోయినా తీసుకొని చాలా స్టేజ్ షోస్ చేస్తూ ఉంటాను నేను కూడా యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్ భారతి. అండ్ అనూషా. హాయ్ అనూషా. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అనూషా, చాలా బాగున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే. మీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ప్రెసెంట్ మూవీస్ చేస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. చాలా సీరియల్స్ చేశాను, న్యూ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కొత్త. ఓకే సందీప్తి. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీకు కూడా. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. త్వరలోనే 3000 ఎపిసోడ్ రాబోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకొక 10,000 ఎపిసోడ్స్ వరకు స్టార్ మహిళ ఇలాగే కొనసాగాలి. అందరూ సుమా గారి యాంకర్ గా ఉండాలి. థ్యాంక్ యూ సందీప్తి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో మతాల వాళ్ళు, ఎన్నో భాషల వాళ్ళు అందరూ కలిసి కట్టుగా బతికేటువంటి మన భారతదేశం టాలరెన్స్ అన్నదానికి పర్యాయ పదంగా మనం పెట్టుకోవచ్చు. ఎంతో మంది కలిసికట్టుగా ఇలాగే హాయిగా హ్యాపీగా ఉండాలి అని ఈ రిపబ్లిక్ డే నాడు కోరుకుంటూ ఉన్నాము. ప్రియా, హలో. హలో, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎలా ఉంది ఈవినా? ఈరోజు అందరూ బాగుంటారు. చెప్పు. ఈ రోజు అందరూ బాగుంటారు. అండ్ ఫస్ట్లీ మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ మాట మీ ఆయనతో చెప్పింది చూద్దాం. రాదు బా, ప్రతి ఎపిసోడ్ లో నా ఆయన తలుచుకుంటూ ఉండడం చాలా బాగుంది. నువ్వే కాదు, ప్రేక్షకులు కూడా మీ ఆయన తలుచుకుంటున్నారు. ఓకే. సో ఇలాంటి గేమ్ షోస్, రియాలిటీ షోస్, ఈవెన్ స్పోర్ట్స్ షోస్, కబడ్డీ షోస్ లాంటి కూడా పార్టిసిపేట్ చేశాను. అండ్ న్యూ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది. వెరీ గుడ్. సరే, వెల్కమ్. అండ్ చూస్తున్నారు కదా, ఇది మా స్టార్ మహిళ షీల్డ్. ఈ రిపబ్లిక్ డే స్పెషల్ ఎపిసోడ్. ఎవరు దీన్ని తీసుకెళ్లబోతున్నారు ఇంటికి? నేనే. ఈవిడ ఓన్లీ వేలు చూపిస్తుంది, నోరు తెరవట్లేదు. నేనే. ప్రియా, సందీప్తి, మీరేం అందరూ ఏంటి అసలు? సుమా గారు అందరు వెళ్ళిపోతారు, నేనే ఆ షీల్డ్ తీసుకొని వెళ్తాను. మీరు చేసి చూపిస్తారు. మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేస్తేనే బాగుంటది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్ స్టార్ మహిళ 2900 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ క్రెయిన్ మ్యాజిక్. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఫస్ట్ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మీరు అనూషతో మొదలెడుతున్నాం. రెడీ అనూష? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తల కింద దిండు ఎందుకు పెట్టుకుంటారు? తల తిరగడానికి. టేబుల్ మీద ఎవరు కూర్చుంటారు? కుక్కలు. ఈజీగా ఐఏఎస్ పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? పడుకోవాలి చదవకుండా. చూడు ఒకవైపే చూడు అన్న హీరో ఎవరు? సంపూర్ణేష్ బాబు. కుర్చీకి పూలు పూస్తాయి అని చెప్పింది ఎవరు? నేనే. కొత్త వారిని పరిచయం చేస్తున్నప్పుడు ఏమనాలి? నువ్వు పందివి అనాలి. తల కింద దిండు ఎందుకు పెట్టుకుంటారు? తల తిరగడానికి. టేబుల్ మీద కుక్కలు కూర్చుంటాయి. ఈజీగా ఐఏఎస్ పాస్ అవ్వాలంటే ఏం చదవాలి? మేమేం చదవాలి అంటే నువ్వు పడుకోవాలి అన్నావు. అంటే చదివే దాంట్లోనే లా చదవాలి, మెడిసిన్ చదవాలి, అలా రాంగ్ ఆన్సర్స్ ఇవ్వాల్సింది.
చూడు ఒకవైపే చూడు అన్న హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు చూడు ఒకవైపే చూడు అన్నాడు సంపు. కుర్చీకి పువ్వులు పూస్తాయి అని చెప్పింది ఎవరు? నేనే. కొత్త వాళ్ళని పరిచయం చేసుకున్నప్పుడు వాళ్లతో నువ్వు పందివి అనాలి, అప్పుడు వెంటనే పారిపోతారు. అవును, నీకు భారతి పరిచయం ఉందా? లేదు. ఈవిడ భారతి. నువ్వు అంటే అంతకన్నా దారుణమా? అంత డాష్ చేసేసావు అసలు. 5 రాంగ్, 50 పాయింట్లు. ప్రియా మీరు రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అత్త కొడుకు మీకేమవుతాడు? అన్నయ్య. నవ్వెప్పుడు వస్తుంది? లేచేటప్పుడు. విమానం ఎందుకు కనిపెట్టారు? నేను కనిపెట్టలేక. కోడిగుడ్డు పెట్టగానే ఏం చేస్తుంది? అదే తినేస్తుంది. టైటానిక్ సినిమా ఏ భాష చిత్రం? మలయాళం. కొండపల్లి దేనికి ప్రసిద్ధి? బామ్మలకి. ఎండ వేడిగా ఎందుకుంటుంది? చల్లగా ఉండలేక. బయట బాగా చలిగా ఉంటే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. మీరు చాలా ఆన్సర్స్ కరెక్ట్ చెప్పి రివర్స్ చేయడానికి ప్రయత్నించారు, అలాంటి వాటికి పాయింట్లు రావు. అత్త కొడుకు మీకేమవుతాడు? అన్నయ్య. అన్నయ్య నవ్వు ఎప్పుడు వస్తుంది? ఏడ్చినప్పుడు. విమానం ఎందుకు కనిపెట్టారు? నేను కనిపెట్టలేదు. నేను కనిపెట్టలేదు కాబట్టి. కోడి గుడ్డు పెట్టగానే ఏం చేస్తుంది? తినేస్తుంది. అదే తినేస్తుంది, ఆమ్లెట్ వేసుకుంటుంది. టైటానిక్ సినిమా ఎంత మలయాళం భాషలో ఉందా? ఎంత ఎవరీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ సాంగ్ మలయాళం భాష? ఎండే చేటా ఎండే పరన్యు ഞാൻ കേട്ടു ലക്ഷ്മി ഹാൻഡ്സ് നീ അവിടെ പറന്നു ഞാൻ നീ എന്തു ചെയ്യുന്നു ചോദിച്ചു. ഇപ്പോൾ വെന്നെ രാജീവ് ഗാർ వచ్చేస్తారు. ആ വെനക വെച്ചി സുമാഗാരു ഇടലം രാ സുമാഗാരു ഇപ്പോ ഈ സ്റ്റിൽ പെടുത്താറ ആയൻ ബാക്ക് വെച്ചി. అవును, స్టిల్ పెట్టరు వెనక నుంచి. టైటానిక్ అన్ని భాషల్లోకి డబ్ చేయబడింది కదా? అన్ని భాషల్లో రాలేదు. రాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దయ్యాలు తిరిగి, ఏ డేవిడ్ చూడక్కడ ఏం జరుగుతుందో, ఏ జాన్ అదిగో ఆ పొరల్లో ఏదో కదులుతోంది, అది పావులాగా కదులుతుంది, కాదు నాకు అలా అనిపించడం లేదు అని ఇంగ్లీష్ మొత్తం వాళ్ళు ఇంగ్లీష్ లో ఏం చెప్పుకుంటారంటే ఐ థింక్ దేర్ ఇస్ స్నేక్ ఓవర్ దేర్ అంతే. ఇక్కడ ఏ జాన్ అక్కడ చూడు ఒక పాము కనిపిస్తుంది. లుక్స్ లైక్ దేర్ సంథింగ్ ఓవర్ దేర్ డేవిడ్. ఏ అక్కడ ఏదో కదులుతున్నట్టుంది డేవిడ్. జనరలీ కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి, ఇవిడ బామ్మలకు ప్రసిద్ధి చేసింది దాన్ని. ఎండ వేడిగా ఎందుకుంటుంది? చల్లగా ఉండదు కాబట్టి. ఇవ్వలేము. బయట బాగా చలిగా ఉంటే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. అంటే కరెక్ట్ అవుతుంది, అంటే లోపలైనా ఆడుకుంటారు కదా. అమెరికాలో చాలా ప్రదేశాల్లో పాపం 6 నెలల పాటు మంచు పడుతుంది, వాళ్ళు అస్సలు బయటకు వెళ్ళలేరు తెలుసా, ఎప్పుడు లోపలే ఉంటారు. అందుకే మన ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తుంటారు. మంచు ఉంది, బయటకు వెళ్ళకండి. 5 రాంగ్, 50 పాయింట్లు. సందీప్తి రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చుట్టాల అబ్బాయి సినిమాలో హీరో ఎవరు? నితిన్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఏం రిలీజ్ చేస్తారు? ప్రోమో. 2కి 2 కలిపితే ఎంత? 5. జీబ్రా ఏ కలర్ లో ఉంటుంది? ఎల్లో. తాగేటీలో ఈగ పడితే ఏం చెయ్యాలి? తేనె కలుపుకోవాలి. కుడుము గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? గుడ్డు పెడుతుంది. డైనమైట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. నీలి గులాబీ ఏ రంగు? చుట్టాల అబ్బాయి సినిమాలో హీరో నితిన్. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ప్రోమో, ట్రైలర్, టీజర్ ఇవి కాకుండా నువ్వు పక్షుల్ని విడుదల చేస్తారు, ఎలకల్ని వదులుతారు అని చెప్పు ఉండాల్సింది. ఆడియోలో ప్రోమో రిలీజ్ చేస్తారా? అంటే ప్రోమో ఇన్ ద సెన్స్ దాన్ని టీజర్ అని కూడా అనొచ్చు కదా మనము. ట్రైలర్ ఎన్ని నా చేతుల మీదుగా విడుదలయ్యాయో. 2కి 2 కలిపితే 5. జీబ్రా ఎల్లో కలర్ లో ఉంటుంది. తాగే టీలో ఈగ పడితే తేనె కలుపుకోవాలి. నీకు అలవాటుందా? ఉడుమని గట్టిగా పట్టుకోకండి, అది గుడ్డు పెడుతుందండి. బాగా బాయిల్ డెగ్ పెడతదా? బెటర్. మనకి డైరెక్ట్ గా ఆమ్లెట్ వేసేస్తుంది. ఆమ్లెట్ వేసేస్తుందా? ఓకే, అది ఆమె తినేస్తుంది. డైనమైట్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. 6 రాంగ్, 60 పాయింట్లు. ఇప్పుడు భారతి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తావు? సుమా అని చెప్తా. ఇన్స్టాల్మెంట్ లో ఏం కొనుక్కుంటారు? బెలూన్స్ కొనుక్కుంటా. పొగడ్డానికి వాడే ఒక పదం చెప్పండి. నువ్వు వెదవిరా. తొలి ప్రేమ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. టీచర్ దేంతో పిల్లలకి పాఠం చెప్తారు? జిలేబీతో. గోడగడియారం ఎక్కడ తగిలిస్తారు? నాకు, నా కుర్చీకి. నీ పేరేంటి అని అడిగితే ఏం చెప్తావు? సుమా అని చెప్తా. సుమా అని చెప్తారంట. ఇన్స్టాల్మెంట్ లో ఏం కొనుక్కుంటారు? బెలూన్స్. బెలూన్స్. నేను బాబు ఇంత బలూన్స్ డబ్బులు ఇచ్చుకోలేను బాబు, ప్లీజ్. బలూన్లు కొనుక్కోవడానికి ఈఎంఐ ఎందుకు? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అయినా ఇప్పుడు దేనికైనా ఈఎంఐ వచ్చేసింది. ఇదిగో
డౌరీలు అడిగే వాళ్ళకి కూడా అంట ఈఎంఐల ప్రకారం ఇచ్చుకుంటారంట. ఈజీ పద్ధతి. మీకు కావాలా డౌరీ? అయితే మీకు మీ ఫస్ట్ బాబుకో పాపకో 18 ఏళ్ళు వచ్చినప్పుడు, ఆ తర్వాత వాళ్ళ పెళ్లిలో ఇది బాగుంది చాలా బాగుంది, ఆ తర్వాత మనవడు మనవరాలు పుట్టినప్పుడు, తర్వాత మీ షష్టి పూర్తికి, తర్వాత మీ తద్దినానికి ఇలా ఇస్తారంట. ఓకేనా డౌరీ? కావాలా ఇప్పటికైనా? ఆ పొగడ్డానికి వాడే ఒక పదం నువ్వు వెదవు వీరా, ఈవిడేమో ఇంటికి వచ్చిన వాళ్ళని పంది పంది అంటారు. తొలి ప్రేమ సినిమాలో హీరో ప్రభాస్, టీచర్ దేంతో పిల్లలకి పాఠం చెప్తారు? జిలేబీతో. జిలేబీతో జిలేబీ చూపించి చెప్తుంటారా? అది చూస్తూ చాక్ పీస్ కాదు జిలేబీ. గోడ గడియారం ఎక్కడ తగిలిస్తారు? కుర్చీ. కుర్చీకి 6 wrong 60 points. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హైయెస్ట్ 60-60 భారతీ సందీప్తి, ఈ మాట వాళ్ళు 50-50 దగ్గర స్థిరపడ్డారు. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో బాగా ఆడొచ్చు భారతి, చూడు. ఏ వచ్చి కత్రినా, బి వచ్చి రకుల్ ప్రీత్ సింగ్, అండ్ సి వచ్చి అల్లు అర్జున్, అండ్ సి వచ్చి డి డి వచ్చి సారీ మురళీ మోహన్ గారు. అంటే కత్రినా అన్నావు ఏ సినిమాలో ఉంది? సరైనడులో ఎమ్మెల్యే కత్రినా. కత్రిన్ ఏ కత్రిన్ అవునా కథ చూద్దాం. అదే తిడుతుంది కదా, ఏం బద్మాష్ నక్కరాలు చేస్తున్నావు బిడ్డ? పిల్లల కాలేజ్ ముందు బార్ ఓపెన్ చేసినావంట, బొక్కలు ఇరగొట్టి చూరలు చూరలు చేస్తా. ఇక్కడ ముసలిది ఏదో ఇందాక నుంచి చంపేస్తుందిరా మల్లేష్ భాయ్, ఒక నిమిషం ఆగు నేను వస్తా. నేను వచ్చి నీ సంగతి చెప్తా ఆ పిల్లనే. బి రకుల్ అవునా కథ చూద్దాం. సి అల్లు అర్జున్. మురళీ మోహన్ గారు అన్నావు చూద్దాము. బోయపాటి సీను అంటే ఇది సరైనోడు కాంబినేషన్. రిపబ్లిక్ డే స్పెషల్ గా మనకి హీరోయిన్లు ఇద్దరు ఫ్రమ్ సరైనోడు, కేథరీన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ బోయపాటి సీన్. సో నీకు సరైనోడు డెడికేట్ చేసేసాం, తీసుకో. ఇప్పుడు ఏ సినిమా కాంబినేషన్ వస్తుందో లేకపోతే రాదో చూద్దాం. ఏ తరుణ్, బి రవితేజ గారు, సి కొంచెం క్లూ ఇవ్వండి. ఇంత క్లూ, ఇంత ఇంత టోటల్ హీరోయిన్ నేనే కదా చెప్పాను, ఇంత క్లూ ఇవ్వండి. ఈ జనరేషన్ హీరోయిన్ ఇంత మంచి క్లూ ఇచ్చేసారు, సూపర్. ఓకే డి చెప్తాను. పూర్ణ. సి పూర్ణ. కళ్యాణి. ఓకే ఫైనల్. ఏ ఏ ఎవరన్నారు? తరుణ్. తరుణ్ తరుణే చూద్దాం. కరెక్ట్. బి రవి తేజ అవునా కథ చూద్దాం. కరెక్ట్. సి నువ్వు పూర్ణ. పూర్ణ అన్నావు. నేను ఇలా కూడా హింట్ ఇచ్చాను. కాజల్ చూద్దాం. డి నందిత.
రెండు కరెక్ట్ 20 పాయింట్లు. ప్రియాను చూడు. బి తాప్సి, సి జూనియర్ ఎన్టీఆర్, ఏ సమంతనా? లాస్ట్ 10 సెకండ్స్. అమ్మ అప్పుడేనా ఉండొక్క అప్పుడే. 9, 8, 7. ఏ డి రెండు చెప్పలే. ఫస్ట్ ఏ హీరోయిన్ అమ్మాయి తెలుసు కానీ పేరు రావలేదు. 10, 5, 4, 3, 2, 1. నాకు చూద్దాము. చిరంజీవి గారు అనుకుంటున్నాను నేను. నో, చెప్పలేదు. నేను చెప్పలేదు. కమల్ హాసన్ గారు. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. అనుష చూడు. ఏ శ్రేయా, బి సి సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి పేరేంటి? సి సాయి కుమార్ వాళ్ళ వేరే దగ్గరికి అబ్బాయి. బి అని పట్టుకుంది. ఏమో రకుల్ ప్రీత్ సింగ్. టి రకుల్ ప్రీత్ సింగ్. ఏ శ్రేయా, బి ఏమో అమ్మాయి ఎవరు? కమల్ హాసన్ గారి కూతురు. 8. పేరు గుర్తురావట్లేదు. 7, 6. అయ్యో, 5, 4, 3, 2, 1. డమాల్ అయిపోయింది. ఫైనల్ ఏమో ఎవరన్నా చూద్దాం. బి చెప్పాను. కూతురు వరస ఇలాంటివన్నీ చెప్పండి. ఇదిగో నువ్వు ఇందాక తనకి క్లూ ఇచ్చావా కాజల్ కి ఇట్లాగా. నేను కూడా ఆది కి ఇట్లా ఇస్తూ ఉన్నాను. ఇక్కడ నువ్వు చూడలేదు. ఆది అంటే ఫస్ట్ కదా. ఇందాక నుంచి ఓకేనా అని అడుగుతుంది. చూడు, సి ఆది అవునా కాదా చూద్దాం. తన ఎలాగో చెప్పలేదు. ఇది వాళ్ళ ఫాదర్ నేమ్, అది వాళ్ళ ఫాదర్ నేమ్. డి రకుల్. రకుల్ ప్రీత్. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాడి వదల. ఇప్పుడు మీకు తెలుగు వాక్యం రివర్స్ లో రాబోతుంది. ఒక్క అక్షరం తప్పిపోయినా పాయింట్లు పోతాయి. చూసుకోండి ఆ వాక్యం ఏంటో. తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. చూడండి. భారతి. క్షణం తీరిక లేదు, రూపాయి ఆదాయం లేదు. చూద్దాం. క్షణం తీరిక లేదు, రూపాయి ఆదాయం లేదు. కరెక్ట్. 10 పాయింట్.
పని మాత్రం విపరీతంగా చేస్తుంటారు కానీ ఆదాయం మాత్రం రాదంట. పాపం ఎవరు? ఇంట్లో అమ్మలు. ఇంట్లో వాళ్ళు చాలా తీరకుండా అన్నమాట. కానీ దమ్ముడి ఆదాయం కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఇంట్లో. అదే వర్క్ బయట చేస్తే వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి బాగా. కానీ ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ అనురాగం, ఈ అనుబంధం ఇవి ఉండవు కదా అందుకని. నెక్స్ట్ అనుష, మీ వెంటే మేముంటాం, ధైర్యంగా ఉండు. చూద్దాం. మీ వెంటే మేముంటాం, ధైర్యంగా ఉండు. కరెక్ట్, 10 పాయింట్. మనతో పాటు ఎవరైనా ఉన్నారు అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అలా మిమ్మల్ని ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి. సందీప్తి. నాకైతే మా మదర్. మీ అమ్మగారు నిన్ను ఎంకరేజ్ చేసి చెయ్యి సీరియల్స్ సినిమాలు అని ఎంకరేజ్ చేసింది ఆవిడ? మా మదర్. ఓకే. ప్రియా. నాకు మా హస్బెండ్. ఈ వారు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఆపక్కర్లేదు, కంటిన్యూ చేయొచ్చు అన్నారు. చాలా సపోర్ట్ చేశారు. సో ఇప్పటి వరకు నేను చేస్తున్నానంటే ఆయన వల్లే. ఓకే. భారతి. నాకు మా హస్బెండ్. అంటే తను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే నేను ఈవెంట్స్ లో ఉండి నాకు ఈ ఫీల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు, ఓకే నీకు ఇంట్రెస్ట్ అయినప్పుడు మూవ్ అవ్వు అని చెప్పి తను చాలా సపోర్ట్ చేశారు. ఓకే. అనుష. మా మదర్, మా సిస్టర్. అమ్మ లక్ష్మి, అక్క ప్రియా. అంటే ఎప్పుడైనా నేను సీరియల్స్ లేకుండా అలా ఉంటే అలా కాదు, నువ్వు ట్రై చేయి, నువ్వు చేయగలవు, నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, ముందు వెళ్ళి అక్కడ యాక్టింగ్ చేసి చూపించు, సో నచ్చుతావు అని, ఇంకా పైకి వస్తావు, మంచి ఆఫర్స్ వస్తాయి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్. అనుష. నా ఆరు గుర్రాలు, నీ ఆరు గుర్రాలు. నా ఆరు గుర్రాలు, నీ ఆరు గుర్రాలు బండెక్కిపోతున్నాయి. అన్నే మొత్తం 12 గుర్రాలు. చెప్పు. సొమ్ములు పోతున్నాయి, తర్వాత ఏంటో సోకులు వస్తున్నాయి. ఆహా, ఇప్పుడు ఏంటి చేద్దాం చూద్దాం. సొమ్మలు పోనాయి, ఇప్పుడేటి సేత్తాం. ఇప్పుడే సొమ్ములు పోనాయి దగ్గరగా చెప్పడం కాదు ఈ రౌండ్. కొమ్మివ్వలేదు అంతే. సొమ్మలు అంటే అంటే మీనింగ్ లేకుండా పెట్టారు, అందుకే సొమ్మలు అనుకు. సొమ్మలు అంటే గేదెలు. శ్రీకాకుళం ఎవరు అడుగుతారు సొమ్మలు పోనాయి? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మార్కులు పోనాయి, ఇప్పుడు అని అడుగుతారు. ఒక్కటే వస్తివ్వలేదు. అవును, నువ్వు ఆవుల్ని సొమ్ముల్ని చేసేసావు. కమ్ ఆన్ టాస్క్. అందులోకి ఎక్కువ నంబర్ ఆఫ్ గోళీలు పోనిచ్చే వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ నుంచి మీరు కిందకు వంగి వేసేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా వేయండి. 10 ఉన్నాయి మీకు, అందులోకి వేయండి. ఓకే. అనుషాదా. ఏ, ఈ మార్క్స్ నావే, తొండి చేయకుండా నాకే ఇచ్చండి. అవును. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, వెరీ గుడ్. 2. అయ్యో,
చేస్తే లోక వెయ్యి వెళ్ళిపోతుంది పక్క. టైం అయిపోతుంది అక్కడ. సూపర్. ఎస్, తొమ్మిది వేసేసా. ఒక్కటే బయటికి వెళ్ళింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. 16 సెకండ్లో 9 వేసావు. వెరీ గుడ్. నీ టార్గెట్ 10. షాట్. ఏం కొట్టావు తెలుసా దాన్ని? ఏమో అనేవాళ్ళు దాన్ని. ఇట్లా ఒక గోళీ, ఒక గోళీ తగ్గితే కుట్రాట్లు ఎవరికైనా తెలుసా? తించాకేదో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిదే. సో నీకు ఛాన్స్ లేదు. భారతిదా, ఇదిగో భారతి. మన ప్రియ ఏమో 8 వేసింది, మన అనుష ఏమో 9 వేసింది. నీ టార్గెట్ 10. స్టార్ట్. ఏ ఫాస్ట్ గా వెయ్యి. ఎందుకు? ఏం పర్లేదు. అయ్యో, అయిపోయింది. ఇంకా నీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఊరికే సరదాగా ఆడుకో. 7. బయటకు వచ్చేస్తుంది అది. అది కొట్టు, అది కొట్టు. అమ్మయ్యా, 1, 2, 3, 4, 5, 6. ఒకటి నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. సందీప్తి, ఇదిగో ఇప్పటి వరకు హైయెస్ట్ అనుషానే. నీ టార్గెట్ 10 అయ్యా. నీ 10 పాయింట్స్ ఇస్తాం, లేకపోతే ఆమెకి ఇచ్చేస్తాం. ఓకే, రెడీ, స్టార్ట్. ఇవేంటి గోళీలతో గీస్తోంది? టైమర్ తీసుకోవచ్చు ఇప్పుడు. 16 సెకండ్లో వేసింది కదా, 15 సెకండ్లు అయిపోయింది. అయిపోయింది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకెందుకు వేసింది? అనూషకి 10 పాయింట్లు, ఆమె పాయింట్లే పోయాయి, ఆమెకి పాయింట్లు వచ్చాయి. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇది డైలాగ్ రౌండ్. ఫస్ట్ డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. డైలాగ్. 57 స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగు భూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, సుభద్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. మీలో ఎవరైనా చెప్పగలరా? ఈ సంభాషణ ప్రకారం ఇండియా ఆర్థిక స్థితిలో 8వ స్థానంలో ఉంది. ప్రియా, ప్రియా 49వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? సందీప్తి, అపరిచితుడు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్, పెయిన్స్. అది కాదు, ఈ రోడ్ రంపటే వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. విజయవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి తెచ్చుకుంటానంటే బుర్ర పద్దలేసి పాత. నేను అడిగేది ఈ రోడ్ రంపటే వెళ్తే మా అల్లుడు గారి ఇల్లు వస్తుందా రాదా. ఈ అల్లుడు గారి ఇల్లు రావచ్చు, అల్లు రావణంగ గారి అల్లుడు చిరంజీవి గారి ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారి అల్లుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారి ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని? కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు. ఈ సంభాషణలో వచ్చిన ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్పండి. సందీప్తి, ఎల్వి శ్రీరామ్ గారు. అంటే నటులు కాదు, వాళ్ళు చెప్పిన వాళ్ళలో ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు. ఫాస్ట్ ప్రియా. అల్లు రామలింగయ్య, నారా చంద్రబాబు నాయుడు గారు. రైట్ ఆన్సర్. అల్లు రామలింగయ్య, చిరంజీవి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, ఈ పేర్లు చాలా పేర్లు వచ్చాయి, చాలా వచ్చాయి. 10. ఈ సంభాషణలో ఉన్న ఒక హాస్య నటుడి పేరు చెప్పండి. సందీప్తి, ఎల్వి శ్రీరామ్ గారు. ఓకే, రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఇదేనా రావటం అప్పారా? అవునా. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారా అయినా, నేనుండగా వాళ్ళకింటే ఆనందంతో చెల్లరిగిపోతున్నారు. వాళ్ళు సరేరా, నీ సంగతి ఏంటి? అసలు పెళ్లి కాదా ఇంకా? చాలా సంబంధాలు వస్తున్నాయి అత్తయ్య, ఒక స్టేజ్ లో ఇరిటేషన్ వస్తుంది, కానీ మనం కోరుకున్న అమ్మాయి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అవునా? మరి మీ అమ్మ ఏంటి? మా యదవ ఏ అమ్మాయికి నచ్చట్లేదు, అసలు పెళ్ళవుతుందో లేదో ఈ సన్నాసి కని నాతో బాధపడింది. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? నేను కొంచెం క్లూ ఇస్తా. చాలా వెన్నెల. సందీప్తి, వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్, రైట్ ఆన్సర్, 10 పాయింట్స్.
ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? క్లూ కావాలా? కొరటాల శివగారి డైరెక్షన్, భారతి. అయ్యో ఉండండి, మరి అక్కడ నుంచి రావాలి కదా. కొట్టాల శివ గారు అంటే శ్రీమంత్ శ్రీమంత్. మీకు నచ్చిన సినిమా పేర్లన్నీ ఏదో రైట్ ఆన్సర్. 10 పాయింట్. అవునా? అవును, నిజంగా. అసలు ఏం పేరు చెప్పింది? శ్రీమంతుడు. ఆమె కూడా తెలియకుండా చెప్పింది. నువ్వు చెప్పింది నీకే తెలీదా? నెక్స్ట్ డైలాగ్. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్ల ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్ల ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం, లంచం. ఈ సంభాషణలో వచ్చిన అమెరికా అధ్యక్షుడి పేరు చెప్పండి. ప్రియా. ఫాస్ట్ అనూష. ఫాస్ట్ భారతి. బిల్ గేట్స్. బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు ఎప్పుడయ్యాడమ్మా? ఫాస్ట్ సందీప్తి. అబ్రహం లింకన్. కరెక్ట్. ఆయన ఎందుకు రావాలి కదా, అందుకని. నిజంగా అతను చాలా గ్రేట్ కదండి చెప్పు. అలాంటి స్టేజ్ నుంచి అతను, నేను చదివాను అతని బయోగ్రఫీ, 4 అవర్స్ పడుకునేవారంట పర్ డే. పాపం అతని దగ్గర పుస్తకాలు లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫ్రెండ్ దగ్గర నుంచి ఒకసారి బుక్ తెచ్చుకుంటే వర్షానికి వాళ్ళ ఇంటికి అది తడిచిపోయిందంట. పాపం డబ్బులన్నీ కూడబెట్టి కొత్త పుస్తకం కొనేసి ఇచ్చారంట. చాలా గ్రేట్ కదా. మరి బజార్ ఎందుకు నొక్కలేదు ఇందాక? అదే నొక్కేలాబో, ప్రియా నొక్కేశారు. అయినా సరే నా దగ్గరకు వచ్చింది. ఆయన మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాం. ఈ సంభాషణ ప్రకారం ఒక ఇండియా 8 సింగపూర్లతో సమానం? సందీప్తి. 54 కాదు. పాస్ట్ ప్రియా. పాస్ట్ అనూష. 8 జపాన్. 8 భారతి. నాకు ఇవ్వండి, నేను చెప్తాను 250. కానీ ఇప్పుడు ఇవ్వలేము. బజర్ నొక్కిన తర్వాత ఆ 10 సెకండ్ లోపే చెప్పాలి. పోయింది అది. 250 కరెక్ట్ ఆన్సర్. దా అనూష, ఏదైనా చెప్పొచ్చు, నీ ఇష్టం, అదే చెప్పక్కర్లేదు. మొత్తం ఇక్కడ పెట్టిన బెలూన్లు 200 కోట్లు, ఇక్కడ ఉన్న కుర్చీలు 300 కోట్లు, ఇక్కడ ఉన్న సుమా వాల్యూ వెలకెట్టలేనంత, ఇక్కడ ఉన్న 4 ఆర్టిస్టులు, ఇన్ని చూసి కూడా నాకెందుకు పాయింట్స్ తక్కువ ఇచ్చారు? ఇన్ని కరెక్ట్ గా చెప్పాను కదా, నాకు ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా ఆయసపడింది. పాయింట్ల గురించి ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు నాకు పాయింట్లు అని ఎందుకు ఇవ్వాలండి డౌరీ? అహో, ఇది అపరిచితుడు కాదు కదా. అహో, ఇది అపరిచితుడు కాదు కదా. పర్వాలేదు, అలా కూడా చెప్పొచ్చు. మాకేం అలాంటి రూల్స్ ఏం లేవు, ఏదైనా మార్చుకోవచ్చు. ఎందుకు ఇవ్వాలండి డౌరీ? ఒక అమ్మాయి మీ ఇంటికి వస్తే ఆ అమ్మాయి మీకు పనులు చేసి బట్టలు ఉతికి సామాన్లు తొమ్మి ఇవన్నీ చేస్తే అసలు ఎందుకు ఇవ్వాలండి డౌరీ? అసలు చెప్పాలంటే రానున్న రోజుల్లో అమ్మాయిలు చంపేస్తున్నారే, పుట్టిన బిడ్డల్ని పుట్టినట్టు చంపేస్తున్నారే ఆడపిల్లల్ని. ఆఖరికి ఒక ఆడపిల్లని ఒక 4 సెక్యూరిటీ గార్డ్స్ మధ్యలో ఒకే ఒక అమ్మాయి వెళ్తాదండి. త్వరలో మాత్రం ఇది ఖచ్చితంగా ఇలాంటి రోజు అయితే మాత్రం వస్తుంది, అది మాత్రం నేను షూర్గా చెప్పగలను. ఎందుకు ఇవ్వాలండి డౌరీ? ప్రతి దగ్గర లంచాలు లంచాలు లంచం. లంచాలు బాగా అలవాటు అయిపోయాయి మనుషులకి. చచ్చే, అసలు ఇలాంటి లంచాలు కానీ బాగా చెప్పాను. ఇవ్వద్దు అసలు డౌరీ. నేను అసలు ఇవ్వను. ఇది బాగుంది అసలు. చూపులు జరగడం, డౌరీ అడగడం జరిగిందా? ఇంతవరకు జరగలేదు. ఒకవేళ త్వరలో ఒకవేళ జరగనున్నా కూడా ఖచ్చితంగా డౌరీ ఏమో నచ్చిన వాళ్ళే వస్తారు, లేదు అంతే. కంపల్సరీగా మెల్లిమెల్లిగా తగ్గిపోయిందిలే. అమ్మాయిల తల్లిదండ్రులు అందరూ ఒక యూనియన్ ఫామ్ అయిపోయి అందరూ కలిసికట్టుగా ఇవ్వము అంటే సరిపోతుంది. లేకపోతే అందులోంచి ఒకళ్ళు ఇద్దరు అటు ఇటు వెళ్ళి ఇచ్చేసారనుకో, ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అయిపోయింది రౌండ్. సందీప్తి, నువ్వే లీడ్ లో ఉన్నావు, ఇలా వచ్చి ఏదో ఒకటి తీసుకోవా. భారతి, ప్రియా, అనూష,
ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. పుల్లలు తీసుకోండి, పుల్లలు పెట్టండి. పుల్లలు పెట్టే గేమ్ ఇది. 20 ఇలా మీకు 30 60 వచ్చేసాయా? ఇప్పుడు వీడిని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి, వీడిని తీసుకొని ఇక్కడ పెట్టి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఈ 6 తీసుకోండి. వీటిని ఇలా పెట్టుకుంటూ వెళ్తే మీకు ఇంకో 10 యాడ్ అవుతూ ఉంటాయి. ఎక్స్చేంజ్లకు కూడా 10 వస్తాయి. ఆ తర్వాత వీడిని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టండి, వీడిని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెట్టి, ఆరెంజ్ మళ్ళీ వచ్చి స్ట్రాస్ స్ట్రాలు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ స్ట్రాలని ఇలా మళ్ళీ వీడిని తీసుకుని వీడి మొహం ఇక్కడ పెట్టండి. వీడి తలకాయ వీడిని తీసుకొని ఇక్కడ పెట్టండి. మీరు ఇంతవరకు వస్తారని నేను అనుకోను. ఉంటుంది కదా అని 1 2 3 4 5 6 అమ్మయ్యా ఇలా మొత్తం మీరు ఆడితే కంప్లీట్ అవుతుంది. నేను ఇప్పటి వరకు ఒక్క కంప్లీట్ గేమ్ కూడా ఆడలేదు, కానీ ఈరోజు ఆడాల్సి వచ్చింది. లీడ్ లో ఉండే వాళ్ళ దగ్గర షీల్డ్ పెట్టేస్తున్నాము. సందీప్కి తీసుకో. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడు అది మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. ఎవరు కావాలంటే వాళ్ళు. ప్రియా అనుషాల్లో ఎవరు ఆడతారు ముందు? అనుష. నేను మౌనంగా ఉన్నాను కదా, తన చేత ఆడి. మౌనంగా ఉండే వాళ్లే ముందు ఆడాలి. దా రెడీ, 1 2 3 గో. 50 నీ టార్గెట్. ఇప్పుడు మళ్ళీ ఇదా? చాలా బ్రెయిన్ పెట్టి ఆడాల్సిన ఆట. అంతా అయిపోయి ఇంకా టైం మిగిలితే ఈ బొమ్మల్ని అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉండండి. ఇదొక్కటి టైం అప్ తర్వాత పెట్టాం. 20 40 60 80 100 120 130 140 150 160 170 180 190 200 210 220 230 240 అది నీ స్కోర్. అనుష నువ్వు వెళ్ళి షీల్డ్ తెచ్చుకో, నువ్వు లీడ్ లోకి వచ్చావు. డా ప్రియా 250 నీ టార్గెట్. రెడీ, 1 2 3 గో. తొందరగా ఆడు ప్రియా. మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది 180 210 సందీప్తి షీల్డ్ మళ్ళీ నీ దగ్గరికి వెనక్కి వచ్చేయాలంటే వెళ్ళు, పోరాడు. రెడీ,
వన్ టూ త్రీ గో. జింకపిల్లలాగా ఎగురుతుంది కదా, జింకపిల్ల దూరం చుట్టమేమో. నోట్లో కూడా ఏమ్మా, ముక్కలో కూడా ఒకటి పెట్టుకోకపోయావా? ముక్కలు దూరద, హోల్స్ కూడా పెద్దగవుతాయి. కమాన్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, కమాన్, అంతే. వీటిలోకి వచ్చేయాలి అంతే సందీప్తి, కమాన్. కాళ్ళు ఏ రేంజ్ లో ఉన్నాయో. ఇదొకటి టైం అప్ అయింది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తీసుకో. టూ ఫిఫ్టీ ఇస్ యువర్ టార్గెట్. ఇవాళ రిపబ్లిక్ డే స్పెషల్ విన్నర్ ఎవరో చూద్దాము. సందీప్తీనా భారతీనా? రెడీ, వన్ టూ త్రీ గో. ఎవ్రీ సెకండ్ కళ్ళతో అన్ని పడేస్తోంది అక్కడ సందీప్తి. కమాన్ భారతి, కమాన్. ఏ కమాన్ వద్దు. పాస్ భారతి. వెరీ గుడ్, వెరీ గుడ్. షిఫ్టింగ్, షిఫ్టింగ్ డాల్, ఆరెంజ్ డాల్. భారతి స్ట్రాస్ పెట్టి ముందు తీసుకో, టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు. 220 పాయింట్స్. సో ఈ రోజు విన్నర్ సందీప్తి. కాడ్డు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. పడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. అస్సది ఆ గుండెల్లో రామంటే పెట్టావే. అరే కళ్ళ ఫుల్లు చిలక నీదే. కంగ్రాచులేషన్స్, మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నాం. అండ్ థ్యాంక్ యూ అందరికి వచ్చి ఎంటర్టైన్ చేసినందుకు. మరోసారి మీ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కలుద్దాం చార్మైడలో. జై హింద్.